రాటిక కొడాలి నాని మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. విజయవాడ గడ్డ పెడతారు, విజయవాడ పెడతాకి వీల్లేదు. ఆయన మచిలీపట్నం పెట్టుకోండి. నిమ్మకూరు ఆయన పుట్టినటువంటి ప్రాంతం కాబట్టి ఈ జిల్లాకి వంగవీటి రంగా గారి పేరు పెట్టాలి, వంగవీటి మోహన్ రంగా గారు పెట్టాలి, విఎంఆర్ జిల్లా అని చెప్పి పెట్టమని చెప్పి తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు, ఎన్టీఆర్ గారు పెట్టినటువంటి పార్టీలో బతుకుతున్నటువంటి నాయకులు ఆయన పేరు తీసేయండి ఆ జిల్లాకి, రంగా పేరు పేరు పెట్టండి అని చెప్పి మేము ఉద్యమం చేస్తున్నాం అని చెప్పి ఒకరోజు దీక్ష చేస్తారు. ఎక్కడన్నా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు పేరు పెడితే తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఆయన పేరు ఆ జిల్లాకి తీసేయమని చెప్పి బహిరంగంగా నిశ్చిగ్గుగా దీక్ష చేస్తే ఈ గుడ్డి వ్యక్తి చేతగాని చోట దద్దమ్మ చంద్రబాబు నాయుడు కళ్ళు మూసుకుని కబోదిలా కూర్చున్నాడు. ఇటువంటి పనికి మాలినటువంటి వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా పెట్టుకునే, ఎన్టీఆర్ గారికి ద్రోహం చేసినటువంటి ద్రోహి, ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పోసినటువంటి ద్రోహి, ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి పదవునే పార్టీని కబ్జా చేసి దొంగతనం చేసినటువంటి ద్రోహి చంద్రబాబు నాయుడు చనిపోయి 25 సంవత్సరాలు నిండినా కూడా ఆయన మళ్లీ వెన్నుపోటు పొడిచి పొడిచి చచ్చినటువంటి వ్యక్తిని కూడా మళ్లీ మళ్లీ చంపుతున్నటువంటి ఈ దుర్మార్గులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అతనే ఉన్నటువంటి శిష్యులు. ఎన్టీ సార్ పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీలో బతుకుతా రాజకీయంగా జీవిస్తూ ఆయన పేరే పుట్టాడండి. కాటూరు ఏ జిల్లాలో ఉంటుంది? మచిలీపట్నం జిల్లా కదా. రంగారెడ్డి పుట్టింది మచిలీపట్నం జిల్లాలో ఉన్నటువంటి కాటూరు కదా ఆయన స్వగ్రామం. ఎన్టీ రామారావు నిమ్మకూరు అయితే ఇద్దరిది కూడా మచిలీపట్నం జిల్లానే. ఆ రోజు పాదయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎన్టీ రామారావు బంధువుల ఊరు కుటుంబ సభ్యులు లేకపోతే ఆ ఊరికి సంబంధించినటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు, చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా ఉంటున్నాడు, ఎన్నిసార్లు వెళ్ళి అతన్ని రామారావు పేరు పెట్టమని చెప్పమని అడిగినా కూడా ఆ దుర్మార్గుడు రామారావు పేరు పెట్టట్లేదు, మేమందరం మీకు మద్దతు ఇస్తాం, మీరు ఎన్టీ రామారావు పేరు పెడతారా అని చెప్పి అడిగితే ఆ మహానుభావుడు పేరు పెడతాక నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, ఈ జిల్లాకి జిల్లాలు విభజన చేస్తాను, 25 జిల్లాలు చేస్తాను, ఎన్టీ రామారావు పేరు పెడతానని చెప్పి అక్కడ మాట ఇచ్చాడు ఆయన ఎన్నికల ముందు. ఇప్పుడు ఏదో ఎన్నికల కోసం ఎన్నికల ముందు మేము పెట్టలా ఇచ్చినటువంటి మాట కట్టుకుని విజయవాడ పార్లమెంటుకి కృష్ణా జిల్లా మచిలీపట్నం బేస్ చేసుకుని మచిలీపట్నం హెడ్ క్వార్టర్గా కృష్ణా జిల్లా ఉంది. కృష్ణా జిల్లా అనేది ఎక్కడ పుట్టింది, ఎక్కడ సముద్రంలో కలుస్తుంది, ఈ సముద్రంలో కలిసేటువంటి ఈ ప్రాంతానికి కృష్ణా జిల్లా అని పేరు ఉంది కాబట్టి ఈ జిల్లాకి ఆ పేరు మార్చడం ఎందుకని చెప్పి ఆ జిల్లాలోంచి అంటూ విడిపోయినటువంటి విజయవాడ, విజయవాడ హెడ్ క్వార్టర్గా ఒక సుప్రసిద్ధమైనటువంటి కనకదుర్గమ్మ ఆలయం, విజయవాడ పెద్ద రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, జాతీయ రహదారులు కలుపుతూ ఉండేటువంటి ఈ ప్రాంతానికి ఎన్టీఆర్ పేరు పెడితే ఇంకా గౌరవంగా ఉంటుందని చెప్పి పేరు పెడితే ఆయన పేరు తీసేయాలంట. ఒకవేళ వంగవీటి మోహన్ రంగా గారి మీద ప్రేమ ఉంటే ఆయన చంపినటువంటి పార్టీకి, ఆయన చంపినటువంటి ఈ దుర్మార్గులకి 14 సంవత్సరాల నుంచి రంగా గారి పేరు కృష్ణా జిల్లాకి ఎందుకు పెట్టలా? ఎన్టీ రామారావు మీద ప్రేమ అంటే గుంటూరు జిల్లాకి ఎన్టీ రామారావు పేరు పెడితే ఎవరన్నా కాదంటారా, ఆపుతారా? లేకపోతే ఆయన దత్తదేలేనని చెప్పినటువంటి అనంతపూర్ జిల్లాకి ఎన్టీ రామారావు పేరు పెడితే ఎవరిని వద్దని చెప్పి ఆపేటువంటి పరిస్థితి ఉంటుందా? ఈ దిక్కుమాలినటువంటి పార్టీ, ఈ దిక్కుమాలినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని, రంగా గారి విగ్రహాన్ని పెట్టి దండలేసి ఈయన పేరు తీసేసి ఆయన